ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు వందల కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నారా లోకేష్ యోగళం పాదయాత్రపై స్పందించారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర జనవరి 27వ తేదీన కుప్పం నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు ఆయన. సంబంధిత అధికారులకు అనుమతుల కోసం లేఖలు కూడా ఇచ్చామన్నారు. పోలీసులు అధికారులు స్పందించకుండా మీనమేషాలు లెక్కబెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ భయపడుతున్నారని అందుకే అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కానీ నారా లోకేష్ బాబు పాదయాత్ర ఆపాలి. ఎప్పుడో సిపాయిలు తిరుగుబాటు వచ్చింది 1857. చిన్నప్పుడు చదువుకున్నాం మీరు నేను. జగన్ రెడ్డి హిస్టరీ చదువుకోవాలి, పుస్తకాలు చదివితే కదా. డబ్బులు పుస్తకాలు చదువుకున్నాడు, డబ్బులు సంచులు. 4 తర్వాత బ్రిటిషర్డు పోలీస్ యాక్ట్ 30 జీవో నెంబర్ 1 లాంటి చట్టాన్ని ఆ రోజు తెచ్చాడు. దాన్ని జీవో నెంబర్ 1గా చంద్రబాబు గారి పర్యటనలో ప్రతిపక్ష నాయకుల ర్యాలీలు పర్యటనలో లోకేష్ బాబు పాదయాత్రను అడ్డుకోవటానికి జీవో నెంబర్ 1 2వ తారీఖు ఇచ్చాడు. జనవరి 1వ తారీఖు అమల్లోకి వచ్చేసింది. బాబు గారు కుప్పం పర్యటన 3 రోజులు వెళ్తే ఆయన చైతన్య రథాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్ డ్రైవర్ని కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టారు. 3 రోజులు చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు తప్ప, ఆ కాన్ఫరెన్స్ నడిచి ఇంటింటికి వెళ్ళారు తప్ప ఎక్కడ సభ పెట్టినవలా. 40 పాలనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు దేవినేని ఉమ. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో విఫలమైందన్నారు. అన్ని వర్గాల ప్రజలు కోపంతో ఉన్నారన్న ఆయన, ఆనాడు జగన్ పాదయాత్రలో చేసిన వాగ్దానాలు చేశారా అని ప్రశ్నించారు. మొదటి రోజే ఎంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందో, ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో, ప్రజల్లో ఎంత బాధ ఆవేశం ఆక్రోశం ఆవేదన ఉందో, యోగళం పాదయాత్ర పెద్ద ఎత్తున జయప్రదం అవుతుంది. కృష్ణా జిల్లా పర్యటన, ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో మేమందరం భాగస్వాములు అవుతాం. కుప్పం పాదయాత్రకు వెళ్తున్నాం, ప్లస్ ఎక్కడ పార్టీ పిలిపిస్తే అక్కడ అందరూ కూడా ఈ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం వచ్చింది. యువ నాయకులు, యువత, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ నాయకులు భాగస్వాములు అవుతున్నారు యోగళం పాదయాత్రలో. అందుకనే జగన్మోహన్ రెడ్డి మంత్రులు పిచ్చి ప్రేలాపనలు పిచ్చి మాటలు అడ్డుకుంటామని జరగనివ్వమని కుప్పంలో చిత్తూరు జిల్లాలో వాళ్ళు పెట్టే పోస్టింగ్లు వాళ్ళు పెట్టే ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అవన్నీ ప్రజలు తిప్పికొడతారు, కార్యకర్తలు నాయకులు తిప్పికొడతారు. పాదయాత్రకు భద్రత ఇవ్వలేక, పాదయాత్రకు అనుమతి ఇవ్వలేక పిరికితనంతో తాడేపల్లి కొంపలో ముఖ్యమంత్రి ఈ దుర్మార్గమైన ఆలోచనలకి తెరలేపారు. లోకేష్ పాదయాత్రపై తనదైన స్టైల్లో స్పందించారు దేవినేని ఉమా. ఎవరెన్ని ఎత్తులు వేసినా కూడా యువగళం పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.